వెల్కమ్ టు NN1 న్యూస్. నేను జగదీష్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. మేఘవరం సముద్ర తీర ప్రాంతంలో పర్యటించిన ఎమ్మెల్సీ దువ్వాడ, తీర ప్రాంతాలపై సచివాలయ సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని సూచన. రైల్వే కోడర్ తహసీల్దార్, అక్రమ బదిలీని రద్దు చేయండి, సిఐటియు డిమాండ్. హిమాయత్ సాగర్, హుస్సేన్ సాగర్ 12 గేట్లు ఎత్తివేత. మూసి పరివాహక ప్రాంతాలను పర్యవేక్షించిన కార్పొరేటర్. ఇక డీటెయిల్స్ చూస్తే, టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాళి మండలం తీర ప్రాంతంలో గులాబ్ తుఫాన్ కారణంగా భావనపాడు, కేలింగుడు, మేఘవరం సముద్ర తీర ప్రాంతాల్లో ఎమ్మెల్సీ దువ్వాడ పర్యటించారు. అలాగే తుఫాన్ కారణంగా ముంపుకు గురైన పంట పొలాలను పరిశీలించారు. తుఫాన్ కారణంగా తీర ప్రాంతాలపై సచివాలయ సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సూచించారు. దీనిలో భాగంగా సంతబొమ్మాళి మండల జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు. అమ్మఒడి, రైతు భరోసా, అన్ని కూడా వచ్చినాయి. జగనన్న వచ్చిన తర్వాత అంత బాగానే ఉంది. ఇప్పుడు తుఫాన్ వచ్చింది. తుఫాన్ వచ్చినా సరే ప్రభుత్వం అంతా అండదాని ఉంటుంది. ఏ నష్టం జరగదు. అందరూ ధైర్యంగా ఉండండి చెప్పడానికి వచ్చాం. బోట్లు ఉన్నాయి కదా, బోట్స్ ఏమైనా కానీ ప్రమాదం జరిగిందా? చెప్పలలో ఉన్నాయి. సముద్రానికి ఎవరైనా వెళ్ళారా? వేటకి ఎవరు వెళ్ళలేరు కదా. ఈ 2-3 రోజులు ఆగింది. కడప జిల్లా రైల్వే కోడూరు మహిళా తహసీల్దార్ శ్రీమతి శిరీష గత 2 సంవత్సరాల నుంచి సమర్థవంతంగా పనిచేశారని, అర్ధాంతరంగా ఆమెను ఎటువంటి ఆరోపణలు లేకుండా అక్రమంగా బదిలీ చేయడాన్ని సిఐటియు జిల్లా కార్యదర్శి సిహెచ్ చంద్రశేఖర్ విలేకరుల సమావేశంలో తీవ్రంగా ఖండించారు. తక్షణం అక్రమ బదిలీ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఎటువంటి జనరల్ ట్రాన్స్ఫర్లు లేవని, అధికార పార్టీ రియల్ ఎస్టేట్ అక్రమ పనులు, ఉద్యోగాలు పోయే విధంగా బోగస్ ఆన్లైన్లో చేయలేదని బెదిరించి కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఉన్నతాధిరులపై ఒత్తిడి తెచ్చి అక్రమంగా బదిలీ చేయడం అన్యాయమన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ గంగాపురి సుధాకర్, లింగాలయాన కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సిగే చెన్నయ్య పాల్గొన్నారు. రైల్వే కోడూరులో తహసీల్దారు శిరీష మేడం గారు గత 2 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉంది. కానీ ఎక్కడన్నా ఆరోపణలు వచ్చుంటే నిరూపించాలి, మెమోలు ఇవ్వాలి. కానీ ఎటువంటిది లేకుండా ఈరోజు అధికార పార్టీ వాళ్ళు, అధిక ప్రభుత్వ ఉన్నతాధికారులు కలిసి ఈరోజు ఒక మహిళా తహసీల్దార్ అనేది చూడకుండా ఈరోజు అక్రమంగా బదిలీ చేశారు. దీన్ని మేము సిఐటిగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు అనేక సమస్యలను పరిష్కారం చేస్తూ ఉంది, మహిళలైనా ధైర్యంగా పనిచేస్తూ ఉంది. అక్రమ పద్ధతిలో బోగస్ ఆన్లైన్లు చేయలేదని ఈరోజు వాళ్ళ ఒత్తిడి కోసమే ఈరోజు అధికారిని బదిలీ చేయాలని చెప్పిన ప్రయత్నం చేస్తున్నారు. మీరు జనరల్ ట్రాన్స్ఫర్ చేస్తే మనకు అభ్యంతరం లేదు, కానీ ఈరోజు అక్రమంగా మధ్యంతరంగా ఈరోజు ట్రాన్స్ఫర్ చేశారు. కాబట్టి ఒక మహిళ ఈరోజు తన కుటుంబం ఇంత దూరంగా పోయి అప్ అండ్ డౌన్ పోయి రావడానికి కూడా చాలా అన్యాయం, దుర్మార్గము. ఈ వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు ఇంత అన్యాయం జరుగుతుందా అని చెప్పని మేము అడగదలుచుకున్నాం. కాబట్టి తక్షణమే ఈ అక్రమ బదిలీని ఆపు చేయాలని కోరుతూ ఉన్నాం. ఇది రాజకీయ కక్షతో చేసింది తప్ప మరొకటి కాదు. కాబట్టి ప్రజలు, ఈరోజు ఉద్యోగులు, కార్మికులు సక్రమంగా పనిచేయాలంటే ఈరోజు పనిచేయలేని పరిస్థితి. ఈరోజు దొంగ పనులు చేయించాలని ఈరోజు నియోజకవర్గంలో అనేక అధికారులపైన తప్పుడు పనులు చేస్తున్నారు అధికార పార్టీ వాళ్ళు. కాబట్టి అందులో భాగంగానే చిట్టువేలులో ఎండివో దగ్గర కూడా తప్పు పనులు చేసి కోర్టు ఈరోజు 2,000 రూపాయల పెనాల్టీ వేసిందంటే ఈ అధికారి ఎంత తప్పుడు పనులు పనిచేయించాలని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈమె అటువంటి తప్పుడు పనులు చేయడానికి ధైర్య సాహసం చేయకపోవడం వల్లనే అక్రమంగా బదిలీ చేస్తారని మేము భావిస్తున్నాం. కాబట్టి అటువంటి ఏమైనా ఎటువంటి ఆప్షన్ లేకుండా అక్రమంగా బదిలీ చేయడం అన్యాయం అని, దుర్మార్గం అని చెప్పని, దీన్ని తక్షణమే ఆపు చేయాలని చెప్పని ఓ మహిళ తహసీల్దార్గా చాలా బాధ్యతగా నిర్వర్తించినందుకు మేము అభినందిస్తున్నాం. కాబట్టి అటువంటి ఏమైనా ఆరోపణలు ఉంటే అటువంటి వాటిపైన నిరూపించాలి, లేదా అటువంటి వాటిపైన ఏమైనా తప్పులు చేస్తుంటే మెమోలు ఇవ్వాలి తప్ప ఈరోజు అక్రమంగా బదిలీ చేయడం సరైనది కాదని చెప్పని మేము విజ్ఞప్తి చేస్తాం. తక్షణమే ఈ బదిలీ ఉపసంహరించాలని చెప్పని అధికారులను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. హిమాయత్ సాగర్, హుస్సేన్ సాగర్ 12 గేట్లు ఎత్తివేయడంతో అంబర్పేట మూసీ నది నీటి ప్రవాహం పెరగడంతో మూసీ పరివాహక ప్రాంతాలైన కృష్ణానగర్లో గోల్నకా డివిజన్ కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ పర్యవేక్షించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాసం కల్పించారు. ఈ సలహా యొక్క చర్యల్లో సిపిఎం నాయకుడు మహేందర్, కాచిగూడ ఇన్స్పెక్టర్ హబీబుల్లా ఖాన్, ఎస్ఐ నాగార్జునరెడ్డి పాల్గొన్నారు. గత 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు హుస్సేన్ సాగర్ మరియు హిమాయత్ సాగర్ ఫుల్గా నిండడంతో
ఈరోజు గేట్లు తెరడం జరిగింది. అందులో భాగంగా కోల్నాక డివిజన్లోని కృష్ణనగర్ మరియు ఉసరంబాబు బ్రిడ్జి తదితర ప్రాంతాల్లో సందర్శించడం జరిగింది. ఇక్కడ లోతట్టు ప్రాంతంగా ఉండడం వల్ల కాల్వ నియర్ బై ఉన్నటువంటి ఇల్లులన్నిటికీ వాళ్ళని ఖాళీ చేయించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళని ఎప్పుడో అప్పుడు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు మేము వివరించడం జరిగింది. అదేవిధంగా రానున్న రోజులలో కూడా ఈ నాలకు సంబంధించి ముసరంబాబు బ్రిడ్జికి సంబంధించి పక్క తప్పకుండా కేటీఆర్ అన్న దృష్టికి తీసుకెళ్ళి ఈ ముసరంబాబు బ్రిడ్జిని కూడా తొందరలో ఏర్పాటు చేసే విధంగా మేము కూడా మా వంతు సహకారం ఎప్పుడు ప్రభుత్వానికి వివరిస్తామని మీ ద్వారా తెలియదు. నూతన బ్రిడ్జ్ కోసం 500 కోట్లు శాంక్షన్ అయిందని చెప్పాలి. అది మా ఎమ్మెల్యే గారికి తెలుసు. మేము రీసెంట్గా కార్పొరేటర్ కాబట్టి కొద్దిగా దాని మీద కొద్దిగా తెలుసుకున్న తర్వాత మీకు అవన్నీ వివరాలు ఇస్తాను. ప్రస్తుతం మీరు జేహెచ్ఎంసీ వాళ్ళకు ఇక్కడ ఉన్న ఏం ఆదేశాలు ఇచ్చారు? ఆల్రెడీ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నారు. చూస్తున్నారు కదా మా అధికారులు అందరూ ఇక్కడే ఉన్నారు. అక్కడ కానీ ఇక్కడ కానీ అధికారులు అందరూ చూస్తున్నారు. ప్రజలని కూడా ఎక్కడక్కడ అప్రమత్తం చేస్తూ వాళ్ళని బ్రిడ్జికి నియర్ బై కాకుండా చూడడం జరిగింది. ఫ్లోయింగ్ ఏమైనా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా? ఎట్లా ఇంకా ఇదే ఫ్లోయింగ్ ఉంటుంది, ఇంకా పెరిగే ఛాన్సెస్ ఏమి ఇదే వాటర్ వస్తుందని చెప్పి గేట్లు ఎన్ని ఎత్తారు? ఇప్పటివరకు 4 గేట్లు ఎత్తారు మొత్తం. మళ్ళీ టోటల్ 12 అక్కడ 4 కదా ఎంఎస్ 4 12 గేట్లు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం జలపల్లి మున్సిపల్ వరద ముంపుకు గురైన పలు ప్రాంతాల్లో పర్యటించారు మంత్రి సవితా ఇంద్రారెడ్డి. అధికారులందరూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి సమన్వయంతో ప్రజలకు సేవలు అందించాలన్నారు. ప్రజలు ఆందోళన చెందవద్దని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఆమె తెలిపారు. వైఎస్ఆర్సీపీ పార్టీ సభ్యులు టెక్కల నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరవనీయులు శ్రీ దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ ఆశీస్సులతో నూతనంగా ఎన్నికై ఎంపీటీసీలుగా ప్రమాణ స్వీకారం చేయటకు వెళ్లే ముందు హరిచంద్రపురం పంచాయతీ పార్టీ కార్యాలయంలో నాయకులందరూ సమావేశమయ్యారు. తదనంతరం పార్టీ కార్యాలయం నుండి నూతనోత్సాహంతో ర్యాలీగా వెళ్లారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీ 1 శ్రీ పూజారి సత్యం మరియు ఎంపీటీసీ 2 బాగాది దివాకర్కి హరిశ్చంద్రపురం సర్పంచ్ శ్రీ గురువెల్లి కేశవరావు మరియు వైఎస్ఆర్సీపీ వార్డు మెంబర్ ఉప్పాడ అయ్యప్ప శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ముసారాంబాగ్ బ్రిడ్జి వంతెనను అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ సందర్శించారు. మూసీ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో మూసీ పరివాహక ప్రాంత ప్రజలను ఇప్పటికే ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు తరలించినట్లు ఆయన తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. అధికారులు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని చూస్తూ ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా చూడాలన్నారు. రానున్న రోజుల్లో ముసారాంబాగ్ నూతన బ్రిడ్జిను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. తాను 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటానని, ఏమైనా సమస్యలు ఉంటే సమాచారం అందిస్తే తక్షణమే సమస్యను పరిష్కరించి సహాయక చర్యలు అందిస్తామని ఆయన తెలిపారు. ఉన్న గండిపేటు మరియు హిమాయసాగర్ ప్రాజెక్టులు పూర్తిగా నిండిపోయినాయి. అక్కడి నుంచి ఈరోజు 10 గేట్లు తెరవడం వలన మూసీ నది నుంచి భారీ ప్రవాహంతో నీళ్లు రావడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ముసారాంబాగు బ్రిడ్జు ఇరువైపులా ట్రాఫిక్ మూసివేయడం జరుగుతుంది. దీనికి ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు, జిహెచ్ఎంసి వాళ్ళు, సివిల్ పోలీస్ వాళ్ళు అందరూ కూడా ఇక్కడ కోఆర్డినేట్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు మన నగర ప్రజలకందరికీ కూడా విన్నపం ఏంటంటే, ఈరోజు రేపు భారీ వర్షాలు ఉండడం వలన, తర్వాత రెడ్ అలర్ట్ కూడా గవర్నమెంట్ ప్రకటించింది, ప్రతి ఒక్కరు కూడా తమకు అత్యవసరమైన పని ఉంటేనే బయటకు రండి, లేకపోతే ఇళ్లలోనే ఉండి ఈ 2 రోజులు కూడా కాపాడుకుంటే మనం అందరం కూడా సేఫ్గా ఉండొచ్చు. మా అంబర్పేటలో ఉండే లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలకు కూడా మేము విన్నపం చేస్తున్నాము. మీరు ఏమాత్రము వరదల వలన, నీళ్లు రావడం వలన మీ సామాన్ గిట్ల ఖరాబ్ అయినా కూడా మీరు మా నాయకులకు, మా టీఆర్ఎస్ నాయకులకు కానీ మాకు కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మేము తప్పకుండా వచ్చి అందరినీ ఆదుకుంటాము. పక్క ఈ గవర్నమెంటు ప్రజల కోసం ఉంది, ప్రజలను ఆదుకునే కోసమే ఉంది. కాబట్టి ఎవరు కూడా భయపడిన అవసరం లేదు. వరద ప్రభావం ఎక్కడన్నా ఉన్నా కూడా మాకు తెలియపరచండి. నేను, మా కార్పొరేటర్లు, మా నాయకులు మార్నింగు, ఈవినింగు ప్రతి దగ్గర కూడా తిరుగుతున్నాం. ఎక్కువ ఏంటైనా లోతట్టు ప్రాంతాల నుండి నీళ్ళుంటే కూడా ఇమీడియట్లీ ఆఫీసర్స్ వచ్చి అదంతా క్లియర్ కూడా చేస్తున్నారు. ఇక్కడ కొన్ని ప్రాంతాలలోకి వెళ్ళి ప్రజలను కూడా షిఫ్ట్ చేసి వేరే కమ్యూనిటీ హాల్లో ఉంచి వాళ్లకు 2-3 రోజులకు సరిపడ. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేట గ్రామానికి చెందిన మోహనరావు అనే వ్యక్తి ఈ నెల 26వ తేదీన బంగాళాఖాతంలో బోటు ప్రమాదంలో గల్లంతైన విషయం తెలిసింది. గత 3 రోజులుగా గాలిస్తున్న మత్స్యకారులకు ఎట్టకేలకు దేవినిల్తాడ గ్రామ సమీపంలో ఉన్న సముద్ర తీరంలో మృతదేహం లభించింది. ఆ మృతదేహాన్ని గ్రామానికి తరలించారు. ఈ నేపథ్యంలో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రెండు రోజుల క్రిందట స్నేహితులతో కలిసి చేపల వేటకు వెళ్లి గెడ్డవాగులో కొట్టుకుపోయిన బాలుడు వంశీరెడ్డి ఆచూకీ కోసం గత 48 గంటల నుండి గాలింపు ముమ్మరం చేసిన రెవెన్యూ NDRF సిబ్బందికి సర్దార్ నెస్ట్ సమీపంలో గల గెడ్డలో బాలుడి మృతదేహం లభించింది. ఈ తరుణంలో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని KGHకు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. హలో లే లో లే మీ శివాన్ ఇంజ రోడ్ పేపర్ ఇంజ రోడ్ అక్కడ రోడ్ అసలు ఇక్కడ ఇల్ల బిట్టి క్రాస్ అవుట్ ముందు లెఫ్ట్ రోడ్ అసలు ఏదైకి దాడి ఏడ అక్కడ పోరు ఆ చల్ పూరే పెడల్ హా చల్ పక్కన స్ట్రెచర్ बंद हो यार बंद हो ना बंद हो बंद बंद ये रामा देखो सब कुछ ठीक है हां चलो चलो उसके बाद चलो चलो अरे बंद हो बनेगा हां बंद बंद हो अरे बंद हो बंद है बंद 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 अरे बंधन की रहेगा ना नहीं सर बांध देते ना हां बांध देते हैं ठीक रहेगा बांधेंगे ठीक रहेगा ऊपर रख लेंगे ठीक है चलो ऐसे पकड़ लो कोई बात नहीं बांधो सर बांधो रुको रुको सर ये उठाएंगे ना तुम निकाल देना वीडियो सर अभी पॉज कर दे रुको 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 आप लोग रुको साइड हो जाओ ये साइड हो जाओ ऑरेंज वाले साइड हो जाओ ऑरेंज वाले ऊपर आ जाओ अरे मैं जल्दी आ जाओ इधर रुको तो सही है
గన్నవరం విమానాశ్రయం నుంచి తమ పార్టీ ఆఫీస్కు వెళ్లారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. అతనికి మార్గ మధ్యలో కొలనకొండ గ్రామంలో జనసేన పార్టీ నేతలు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. జనసేనానికి హారతులు పెట్టారు. మహిళలు గజమాలతో సత్కరించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై జరిగిన దాడిని ఖండిస్తూ విశాఖ జిల్లా భీమిలి తెలుగుదేశం పార్టీ శ్రేణులు మధురవాడ పోస్టాఫీస్ వద్ద కోరాడ రాజబాబు ఆధ్వర్యంలో అందరూ కలిసి సేకరించిన సంతకాలతో ఉన్న ఉత్తరాలను రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్లకు ఉత్తరాలను పోస్టు చేశారు. ఈ కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గ నాయకులు పాల్గొని తమ నిరసనను తెలిపారు. ఈ సందర్భంగా భీమిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోరాడ రాజబాబు మాట్లాడారు. బండి తీయాలండి, బండి మరి అందరూ అలా ఉండండి, అందరూ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసిన వ్యక్తిని వెంటనే కాపాడాలి. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాలి. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాలి. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాలి. ఖండించాలి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడిని. ఖండించాలి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడిని. అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఇంటి మీద దాడికి వెళ్ళినటువంటి యోగి రమేష్ చేసిన దాడిని నిరసిస్తూ భీమిలి పట్టణ నియోజకవర్గం తరఫున ఈ మధురవాడ పోస్ట్ ఆఫీస్ దగ్గర ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని కొండూరు గ్రామంలో చెక్ డ్యాం నిర్మాణం జరుగుతుంది. సుమారు 4 కోట్ల రూపాయలతో నిర్మాణం జరుగుతున్నా నిర్మాణ లోపాలు కనిపిస్తున్నాయి. చెక్ డ్యాం తెగి పక్కన ఉన్నటువంటి పొలాలు నీటిపాలు అవుతున్నాయి. 4 కోట్ల రూపాయలను నీళ్లలో పోసిన పన్నీర్ అయ్యాయని కాంట్రాక్టర్ చేసిన నాణ్యతా లోపంతో కాంట్రాక్టర్ స్వార్థం నిక్కచ్చిగా కనిపిస్తుందని, రాజుల సొమ్ము రాళ్లపాలు అన్నట్లుగా ఇలా దుర్వినియోగం అవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, ఇకనైనా ముద్దు నిద్ర వీడి చెక్ డ్యాం మరమ్మతులు జరిపించాలని ప్రజలు కోరుతున్నారు. హైదరాబాద్ అంబర్పేట ఢిల్లీలో శస్త్రచికిత్స అనంతరం తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న మందకృష్ణ మాదిగను పరామర్శించారు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం పరిధిలోని హోలుగుండ మండలంలో వండవాగిలి గ్రామ పంచాయతీ కార్యదర్శి లక్ష్మీనారాయణను వండవాలిలో మేలగిరి నారాయణప్ప 2008లో మరణించారు. దానికి సంబంధించిన మరణ ధృవీకరణ పత్రం ఇప్పించవలసిందిగా కుటుంబ సభ్యులు కోరారు. దానికి సదరు కార్యదర్శి 3,000 రూపాయలు చలానాలకు ఖర్చు అవుతుందని, ఇంకా తిరగడానికి 1,000 రూపాయలు, మొత్తంగా 4,000 కావాలని కోరాడు. దానికి బాధితులు 2,500 తీసుకోమని అన్నారు. ఆర్డీఓ కార్యాలయం నుంచి పర్మిషన్ తీసుకోవాలని, 4,000 కావాల్సిందే అని కోరారు. దీనిపై ఎంపీడీఓను వివరణ కోరగా, సెలవు నేను ఇవ్వకున్నా సెలవు పెట్టి వెళ్లారు, ఈ విషయంలో మెమో ఇచ్చి విచారణ చేసి తప్పు అని తేలితే చర్యలు తప్పవని అన్నారు. వాళ్ళగుంద మండలము వందవాలి గ్రామం సార్, మాది మా నాన్నది డెట్ వికెట్ కోసం పంచాయత్ సెక్రటరీ పోతే 5,000 లంచం అడుగుతున్నా సార్. మనం రైతులు ఎట్లా సార్? ఇట్లా అయితే అప్పుడు ఫస్ట్ 1,000 రూపాయలు ఇచ్చారు సార్, మరి ఇప్పుడు 3,000 అడుగుతున్నారు సార్. నమస్కారం సార్ ఇచ్చిన టైం కదా సార్, 5,000 ఖర్చు వస్తుంది ఏం సార్? అది సార్ మినిగిరి శేషన్ వచ్చిండ కదా సార్, వాళ్ళ ఆనంద డెట్రిఫికేషన్ వచ్చి లేదు ఏం సార్? అది ఎంటర్ లేదు, ఆడి వాళ్ళకి వేసుకున్నా పర్మిషన్ తీసుకుని చేయాలి. అది 5,000 ఖర్చు వస్తుంది సార్. మరి 5,000 అడిగితే 5,000 అడిగినారు అని చెప్తారు కదా సార్ మా ఆయన. ఏం కాదు, 3,000 వస్తుందని చెప్పినా. మరి గజ్జల పంప 4,000 అయ్యి సార్ చెప్పినాడు అని చెప్పినాడు. నాకే 3,000 వస్తాయంటే వివరాలు ఉన్నాయి. ట్రాన్స్పోర్ట్ ఎట్లా పోతుంది సార్? మాకు అర్జెంట్ ఉంది సార్, కొంచెం పాస్బుక్ చేసుకోవాలి మనము. రైతే అది నేను చేయని కాదు, అదే ఆడియో నుంచి పర్మిషన్ తీసుకొని చేయాలి. అది ఎంత వస్తుంది సార్? చెప్పి కదా 3,000 వస్తుంది. ఇది ఎంట్రీ కింద చలానా గతంలో సార్ సార్ నేను అవును. సరే సార్, రాను సార్. అట్లయితే వస్తారు సార్? అంటే తొందర వాళ్ళు నేను ఊరికి వెళ్తున్నా, ఈరోజు బొమ్మి కదా. ఒక 2,500 ఇస్తానులే సార్. లేదు, చలానా 3,000 గతలా. మీరే ఎక్స్ట్రా చేసి ఇవ్వాలి, కష్టపడి చేయాలి. ఫ్రీగా ఉంటుంది బయటకి వెళ్ళి. సరే సార్, 4,000 సరిపోతా సార్? సరే సార్, మీకు తొందర రావాలైతే. ఇంకా ఊరుకుంటున్నా నేను. సరే సరే సార్, పోతే అప్లై చేసి వెళ్తా సార్. రిటర్న్ వచ్చే లోపల రెడీ అవుతుంది మీరు. సరే సరే సార్, ఉంటాను సార్. కలగుంద మండలము గజహల్లి పంచాయతీ కార్యదర్శిగా లక్ష్మీనారాయణ అనే అతను మరి రెగ్యులర్గా పంచాయతీ సెక్రటరీగా అపాయింట్ అయినాడు. మరి అతను ఇన్ఛార్జి సెక్రటరీగా వందలాగి సచివాలయాన్ని కూడా ఇన్ఛార్జిగా ఉంటున్నాడు. ఇప్పుడు ఈ విధంగా డెత్ సర్టిఫికేట్ కోసము 4,000 ఇవ్వాలి అని డిమాండ్ చేసినాడు అని నా దృష్టికి వచ్చింది. నాకు కూడా కాల్ చేసి చెప్పడం జరిగింది ప్రెస్ వాళ్ళే. మరి తిరిగి పేపర్లో కూడా న్యూస్ వచ్చిందన్నమాట, పేపర్ క్లిప్ కూడా నేను చూసినాను. నేను చూసిన వెంటనే నేను వెనకంబడే ఏం చేసినాను, పంచాయతీ సెక్రటరీ కూడా నేను వాట్సాప్ పెట్టేసి దీని మీద నాకు క్లారిటీ ఇవ్వాలి అని నేను కూడా పెట్టినాను. దానికి ఇంతవరకు ఏమీ అతను దగ్గర నుంచి నాకు ఎలాంటిది మరి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. అందుకనే ఇప్పుడు నేను అతనికి వాట్సాప్లో నేను పెట్టేసినాను విషయం కనుక్కోవాలి తన దగ్గర నుంచి అని. కానీ అతను నాకు ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, చెప్పకపోకుండా సెలవు అయితే పెట్టుకొని పోయినాడు. 3 రోజులు క్యాజువల్ లీవ్ అని కావాలని పెట్టుకున్నాడు. నేను ఇప్పుడు ఆ క్యాజువల్ లీవ్ కూడా నేనైతే శాంక్షన్ చేయడం లేదు. మరి ఇప్పుడు ఆ విధంగా పేపర్లో పడిన దానికి ఇప్పుడు తన దగ్గర నుంచి నేను ఆన్సర్ రాబట్టుకోవాలి. అది ఏమి నిజమా అబద్ధమా అనేది కూడా నేను తెలుసుకోవాలి. కాబట్టి దాని మీద నేను అతనికి ఒక మెమో అనేది ఇప్పుడు ఇష్యూ చేస్తున్నాను. మరి ఆ మెమో ఇచ్చిన తర్వాత తను మరి మాకు క్లారిటీగా మరి ఏమిస్తాడో, ఆయన జవాబు ఏమిస్తాడో దాన్ని బట్టి నేను ఉన్నతాధికారులు కూడా నేను ఫిర్యాదు చేసేసి
ఈ విషయంలో నేను ప్లాన్ చేస్తాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.